తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు చంద్రబాబు ఓటమి భయంతో భోగ సర్వేలు సృష్టించారా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రధాన సర్వే సంస్థలు జాతీయ మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో తమ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పలు భోగ సర్వే సంస్థలను రంగంలోకి దించిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఏపీలో వైఎస్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ప్రముఖ సర్వే సంస్థలన్నీ చెబుతుండగా భోగ సంస్థలు మాత్రం మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని హడావుడి చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్యనేతల ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో టీడీపీ నేతల అభిప్రాయమే వినిపించిందని విశ్లేషకులు అంటున్నారు ఐఎన్ఎస్ఎస్ ఎలైట్ పేరుతో మరికొన్ని సర్వేలు అదే కోవలో బయటకు వచ్చాయి ఇవన్నీ టీడీపీ పెద్దల కనుసన్నల్లో పనిచేసేవేననీ చెబుతున్నారు టీడీపీకి ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడవుతుందని ముందే తెలిసిన చంద్రబాబు తాము గెలుస్తున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయని చూపించుకునేందుకు బోగస్ సంస్థలను తెరపైకి తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సంస్థలు అసలు సర్వేలే చేయకుండా చేసినట్లు ఇచ్చి నోటికొచ్చిన సీట్ల లేఖలు ప్రకటించినట్టు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు రోజుల నుంచి హంగామా చేస్తున్న లగడపాటి సర్వే పూర్తిగా బోగస్ అని సెఫాలజిస్టులు తేల్చి చెబుతున్నారు ఆర్జీ ఫ్లాష్ టీం పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి చెబుతున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది ఈ సంస్థను నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఎర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించగా ఆయనతోనే తాను సర్వే చేయించినట్లు లగడపాటి చెబుతుండడం గమనార్హం అంతేకాదు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకుగాను కేవలం ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లోనే తాము సర్వే చేశామని యాభై వేల శాంపిల్స్ తీసుకున్నామని అది కూడా మూడు జిల్లాల్లోనే ఈ సర్వే చేపట్టినట్లు లగడపాటి చెబుతున్నారు కేవలం ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో సర్వే చేసి ఫలితాలను అంచనా వేయడం ఎక్కడా జరగదని సెఫాలజిస్టులు అంటున్నారు లగడపాటి టీడీపీకి తొంభైకి ఇరవై స్థానాలు అటూ ఇటుగా వస్తాయని చెప్పడంపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా లగడపాటి మాత్రం మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పి అభాసుపాలైన సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు